वेलकम बैक टू सिटी न्यूज़। उगादि पर्वदिनान श्री हनुमान चालीसा पारायण मरियु भक्ति नीराजन निर्वहिस्तुन्नट्लु सेसी ग्रूप अधिनेता उप्पल वरदराजुलु पेर्कोन्नारु। स्थानिक वासवि कन्याका परमेश्वर देवस्थान प्रांगणंलो एप्रिल 2వ తేదీన ఉగాది వేడుకల సందర్భంగా పంచాంగ శ్రవణం ప్రఖ్యాత గాయని సూర్య గాయత్రిచే భక్తి నీరాజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని హనుమాన చాలీసా పారాయణం జరుగుతుందని భక్తులందరూ విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉప్పల వరదరాజులు విజ్ఞప్తి చేశారు। శుభకృతు నామ సంవత్సర ఉగాది ఎల్లుండి అనగా శనివారం 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు బోస్ రోడ్లోని తనాలి పట్టణంలో బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి ఉగాది నామ విప్ల కేంద్ర సంవత్సరం అంత ముందు సంవత్సరం కూడా చాలా ఘోరమైనటువంటి విపత్తు నుంచి బయటపడ్డాం। ఈ సంవత్సరం ఇది శుభకృత నామ సంవత్సరం, అందరికీ శుభం జరగాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తలపెట్టిన ఈ కార్యక్రమం మరి ముఖ్యంగా పంచాంగ శ్రవణము ములుకుట్ల విశ్వనాథశర్మ గారిచే తరువాత మరి సూర్య గాయత్రి బృందంచే హనుమాన్ చాలీసా పారాయణ మరియు భక్తి గీతాలు కాబట్టి కార్యక్రమంలో అందరూ భక్తులందరూ పాల్గొని విశేషంగా ఆ యొక్క ఆంజనేయ స్వామి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కూడా కోరుతున్నాం। అలానే మరి యొక్క శుభకృతు నామ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం శోభకృతు నామ సంవత్సరం ఉగాది అనగా ఒక సంవత్సరం పాటు ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఉదయం 108 వారాలు 108 ఇళ్లలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి సంకల్పించాం। మీరు ముందుగా ఎవరైతే మీ ఇంట్లో పారాయణ చేయించుకోవాలనుకుంటారో వారు ముందుగా మాకు తెలియపరిస్తే ఆ రోజున వాళ్ళ ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరుగుతుంది। అనారోగ్యంతో బాధపడుతున్న నందివెలుగు గ్రామానికి చెందిన శీలం ఆంజనేయులు అనే తాపి మేస్త్రికి వైద్య ఖర్చుల నిమిత్తం ది తెనాలి తాలూకా పట్టణ తాపి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు। కొత్తపేటలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆంజనేయులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు। తోటి తాపి మేస్త్రి అనారోగ్య కారణాల వల్ల ఫస్ట్ కరోనా వచ్చింది, పర్లే దేవుడి దయలో తగ్గింది అనుకుంటే తర్వాత మళ్ళీ ఈ బ్లాక్ ఫంగస్ లాగా ముక్కు గీద వచ్చింది, తగ్గింది। ఈ దవడ నరం ఒకటి కట్ అయ్యి అది ఆపరేషన్ చేసి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు। సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టు, ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఏం లేదు, ఆరోగ్యశ్రీ కూడా ఏది లేదు। దానివల్ల ఈరోజు ఈయన తరపున ఏదో చిరుసాయం కింద 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించాము। దీనికి సహకరించిన ప్రతి ఒక్క మేస్త్రులకి అందరికీ పేరు పేరున ఈయన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఆంజనేయులు మేస్త్రి గారికి మీరు కూడా సహాయం చేసి సీఎం గారికి చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। సీఎం ఆంజనేయులు మేస్త్రి గారు ఏదో ఒక కరోనా వల్ల చాలా దెబ్బతిన్నాడు, ప్రతి ఒక్క మేస్త్రి కూడా మంచి హృదయంతో అతనికి ఎంతో సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను। అలాగే మన యూనియన్ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ వాళ్ళు ఎంతో ఇదిగా ఒక 50,000 రూపాయలు సందాకు వసూలు చేశారు। అలాగే ఈ 50,000 కాదు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా కూడా మన మేస్త్రులకు కానీ కార్మికులకు కానీ పనివారికి కానీ అందరికీ కూడా సహాయం చేయాలి। కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కేవై రాజు, డి నాగరాజు, మైల నాగరాజు, నక్క వేణుగోపాల్, తాడిపత్రి శ్రీను, పివి ఆంజనేయులు, ఎర్రమోతు సత్యనారాయణ, తాటి వెంకటేశ్వర్లు, రెడ్డి రంగారావు, మాదల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఇక నుంచి నీటి తీరువ పన్నులు ఆన్లైన్లోనే చెల్లించాలని తెనాలి మండల తహసీల్దార్ కె రవిబాబు తెలిపారు। స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా తహసీల్దార్ రవిబాబు మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి రైతులు నీటి పన్నులను ఆయా గ్రామాలలోని సచివాలయంలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలని సూచించారు। మండలంలోని విఆర్ఓలు తమ పరిధిలోని రైతులకు నీటి తీరువ బకాయిల డిమాండ్లు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు। ఈ ఆన్లైన్ విధానం వలన రైతు ప్రస్తుతం గతంలో ఎంతో బకాయిలు
రూపాయలు ఉందని కూడా డిమాండ్ నోటీసులలో తేటతెల్లం అవుతుందని తహసీల్దార్ రవిబాబు వివరించారు. కొత్త పసిలీలలో 42 లక్షలు, పాత పసిలీలలో 1 కోటి రూపాయల వరకు తెనాలి రూరల్ పట్టణ పరిధిలోని బకాయిలు రైతులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు విఆర్ఓలు ఆన్లైన్ పనుల చెల్లింపు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్ శర్మ, ఆర్ఐ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలల నుంచి దీని అంతా కూడా నీటి తీరు డిమాండ్ నోటీసులను రెడీ చేసేయడం జరిగింది. ఇది విఆర్ఓస్ వాళ్ళందరికీ డిమాండ్ నోటీస్ ఇండివిజువల్గా రైతు పేరు మీద తీసి వాళ్ళ యొక్క రికార్డును వెరిఫై చేసుకొని ఈ నోటీసు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయమని చెప్పడం జరిగింది. ఇది డైరెక్ట్ ప్రతి రైతు కూడా సచివాలయంలోనే కట్టాలి. డిమాండ్ నోటీస్ తీసుకెళ్ళి దాంట్లో ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ కలిపి వాళ్ళకి ఇస్తే ఆ నెంబరు వాళ్ళు దాన్ని ఎంటర్ చేసి మీకు ఎంత అమౌంట్ పెండింగ్ ఉందో తెలియజేస్తారు. అంత అమౌంట్ని మీరు పే చేయాలా, మీ రికార్డుకి ఆ రికార్డు కూడా సరిపోతే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, ఆన్లైన్లో అనేది ఇంకా రికార్డు మీ తప్పులోపులు ఉండొచ్చు, కానీ దాన్ని సెర్చ్ చేసుకోవాలి. రేపు 1వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో మాన్యువల్గా కట్టకూడదు. ఆన్లైన్లో జనాల్లో కరెంటు పసిలి 42 లక్షలు, పాతది 1 కోటి చిల్లర మనకు పెండింగ్ ఉంది. అది ఆల్రెడీ ఇటీవల 10 లాక్స్ ఎబో వసూలు చేశారు. మిగతా రిమైండ్ కూడా మళ్ళీ క్రాప్ మనకు సెప్టెంబరు మళ్ళీ రేపు జూన్ జూలైలో వేస్తారు కాబట్టి ఈలోపు మనకు 2వ పంట కూడా చేతికి వచ్చింది కాబట్టి దీనికి అమౌంట్ పూర్తి స్థాయిలో కట్టవలసిందిగా నేను రైతులను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మండలంలో తమతో పాటు పనిచేసిన నాయకులు, గ్రామ పెద్దలను 50 మంది వరకు స్మరించుకుంటూ తమ మిత్ర బృందం దాతల సహకారంతో 2500 మందికి సేవా కార్యక్రమాలు చేయటం సంతోషంగా ఉందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. గురువారం అమృతలూరు మండలం కూచిపూడిలో ఎన్టీఆర్ రోడ్డు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు ఐటీఐ సమీపంలో పాఠశాలలో 1, 2, 3, 4 చదువుతున్న 74 మంది జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎడ్లపాటి వెంకట్రావు జ్ఞాపకార్థం మైనేని మిత్ర బృందం సహకారంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు డి జయలక్ష్మి అధ్యక్షతన మాజీ ఎంపీపీ కొక్కిలిగడ్డ నాగేశ్వరరావు, దున్న నారాయణ చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తుల పంపిణీ జరిగింది. కూచిపూడి గ్రామంలో ఎన్టీఆర్ రోడ్లోని స్కూల్ నందు, అట్లాగే ఐటీఐ దగ్గర స్కూల్కి 1, 2, 3, 4 తరగతులు విద్యార్థిని విద్యార్థులు మరి 1, 4 తరగతి వరకు మగపిల్లలకి, అట్లాగే 1, 2 ఆడపిల్లలకి బట్టలు ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఈ మండలంలో అన్ని గ్రామాల్లో 1 నుంచి 4 తరగతి వరకు విద్యార్థి విద్యార్థులకి మరి మా మిత్ర బృందం సహకారంతో సుమారు మరి 50 మంది మరి ఈ మండలంలో మాతో కలిసి పనిచేసిన వారు కానీ నాయకులు కానీ ముఖ్యులు కానీ గ్రామ పెద్దలు కానీ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ జ్ఞాపకార్థం మరి పంపిణీ చేయడం జరిగింది. మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి డ్రెస్సులు ఇచ్చి ఇంతగా చేసినందుకు చాలా అభినందించాల్సిన విషయం. చనిపోయిన వాళ్ళని కూడా గుర్తించుకొని వాళ్ళకి ఇలా ఇవ్వడం అనేది అభినందించే విషయం. కార్యక్రమంలో ఐటీఐ హెచ్ఎం మోటూరు వెంకట నారాయణ, ఉపాధ్యాయులు ఏబిఎల్ కుమారి, పి జయజ్యోతి, హేమలత, సిఆర్పి ప్రశాంతి, మల్లెపెద్ది సర్విజ్జి, కొక్కిలిగడ్డ సాంబశివరావు, మాజీ ఎంపీటీసీ వేల్పూరి సుందర్ సింగ్, ఊదరగుడి శశి తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై మోయలేని భారం మోపిందని గుంటూరు పార్లమెంటు ఎస్సీసీల అధ్యక్షులు దారా రామకృష్ణ పేర్కొన్నారు. ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గ్యాస్ పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ దారా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలు పెంచిన ధరలపై సమాధానం చెప్పాలని, మోయలేని భారాన్ని పేద ప్రజలపై రుద్దటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని దారా రామకృష్ణ పేర్కొన్నారు. పెట్రోల్ పెంచిన విద్యుత్ ఛార్జీలని, పెట్రోల్ డీజిల్ ఛార్జీలని, గ్యాస్ ఛార్జీలను తగ్గించకపోతే వచ్చే కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజలందరికీ మద్దతుగా ఉండి ప్రజలకి నిరసన తెలియజేస్తూ ప్రజలకు మద్దతుగా ఉండి ప్రజలలో ఉన్న చైతన్యం తీసుకొచ్చి గ్రామ గ్రామాన వార్డు వార్డున ఇంటింటికి తిరిగి ప్రతి వార్డులో కూడా తిరిగి ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలని తొదముట్టించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మస్తాన్ అలీ గారు, లింగంశెట్టేశ్వర గారి నాయకత్వంలో ఈ కార్యాచరణని ముందుకు తీసుకెళ్లి తగ్గించే వరకు కూడా కార్యాచరణ తగ్గిస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు గ్యాస్ ఛార్జీలు బాగా పెంచేసేసారు. మేము సామాన్యులు బతికే ఇప్పుడు అసలు ఆ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, కరెంటు ఛార్జీలు ఇవన్నీ ఆ విధంగా పెంచేస్తే అసలు సామాన్యంగా బ్రతికే మేము ఎలా బ్రతుకుతామో అసలు అర్థం కావట్లేదు.
ప్రభుత్వం మా మీద ఎక్కి తొక్కడానికే పరిపాలనకు వచ్చినట్టుంది కానీ సామాన్యుల్ని పట్టించుకుంటాం కానీ ఒక నిరుద్యోగాన్ని నిర్మూలించటం కానీ ఆ నిరుద్యోగాన్ని పెంచుతుంది అంతే తప్పితే మాకు అసలు ఉపయోగపడేది ఏమీ లేదు. ఈ కార్యక్రమంలో మాచెల్ల నాగేశ్వరరావు సాహే పులిపాటి గోపి అక్కిదాస్ జాన్ పలువురు మహిళలు పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ చైతన్య పాఠశాల నందు గురువారం ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించుకుని వారి ఆశీస్సులు అందుకున్నారు. మొదటి స్పర్శ మాట నడక నడత నేర్పే ఆది గురువు అమ్మ ఆ అమ్మను సత్కరించుకునే అదృష్టం ఈ వేడుక ద్వారా తమకు కలిగినందుకు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఆనందించారు. శ్రీ చైతన్య పాఠశాల వారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించి మా పిల్లల చేత మాపై ఉన్న ప్రేమను చూపించి మాట్లాడే అవకాశం ఇచ్చి మాకు చెరిగిపోని తీయటి జ్ఞాపకాన్ని అందించారని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఐ అప్పాజీ ఏజీఎం అంజయ్య విచ్చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ పద్మవాణి అకాడమిక్ డీన్ సుబ్బారావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి జయప్రదం చేశారు. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్లో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ ఫెస్ట్ నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ తల్లిదండ్రులు విచ్చేశారు వాళ్ళ పిల్లల్ని దీవించడానికి. అలానే పిల్లలకి తల్లిదండ్రులతో ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, గ్రాండ్ పేరెంట్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఈరోజు నేర్పించాము. అంటే బికాస్ ఆఫ్ మై సార్ ఇన్ దిస్ స్కూల్ స్టడింగ్ ఇన్ 7th స్టాండర్డ్ ర్యాన్స్ యాజ్ ఎ మదర్ ఇన్ దిస్ క్యాంపస్ అబౌట్ టాకింగ్ అబౌట్ శ్రీ చైతన్య స్కూల్ ఎక్సలెంట్ టీచింగ్ Everything is excellence in this. During the smart living program, they have proved that how they have given the values for the children, parents, as well as the grandparents. And all the students who are studying here, they are excellent. And the way they treat is excellent. వేమూరు మండలం పెరవలి గ్రామంలో నివాసం ఉంటున్న మాజీ సైనికులు దండే శ్రీనివాసరావుపై వేమూరు ఎస్ఐ టి అనిల్ కుమార్ చేయి చేసుకోవటం హేయమైన చర్య అని ఇంటిగ్రేటెడ్ నేషనల్ వెటరన్స్ ఈఎస్ఎంఎస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు ఎం శంకర్రావు ఖండించారు. భార్యాభర్తల తగాదా కానీ ఆస్తి తగాదాలలో కానీ ఇరుపక్షాల వారిని విచారించవలసిన పోలీసు అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మానసిక వైకల్యంతో బాధపడుతున్న మాజీ సైనికుడుపై ఎస్ఐ చేయి చేసుకోవటం 20 సంవత్సరాలు భారత సైన్యంలో పనిచేసే సైనికుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదరు ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, మాజీ సైనికుడిని అతని తల్లిని బాధ్యతల నుండి రక్షించాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. మానసిక వైకల్యంతో బాధపడుతూ అక్కడి నుంచి బోర్డౌట్ అయినటువంటి సైనికుడిని ఈ విధంగా హింసించడం అనేది చర్య అవమానపరచడం అనేది పదే పదే హింసిస్తున్నటువంటి శ్రీమతి వెంకట సుబ్బమ్మపై చట్ట ప్రకారం చర్య తీసుకుని మానసిక వైకల్యంతో బాధపడుతున్నటువంటి సీనియర్ వెటరన్ దండే శ్రీనివాసరావు గారు మరియు వారి వృద్ధాప్యపు తల్లి 70 ఇయర్స్ అయిన వయసులో ఉన్నటువంటి శ్రీమతి రాములు గారికి వారికి రక్షణ కల్పించి న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతున్నది. బొడలో సైనికుడు చనిపోయినప్పుడు స్టేజీ ఎక్కి మీటింగ్లు ఇచ్చి మీరు చేసే త్యాగాలు అమరం అది ఇది పోవటం కాదు. ఈ దండే శ్రీనివాసరావు గారు కూడా 20 సంవత్సరాలు దేశానికి సేవ చేసి వచ్చాడు. కనీసం ఆ గౌరవం కూడా లేకుండా అది నుండి మీద నువ్వు లాఠీతో దాడి చేస్తావు, ఎంత మానుషమైన చర్య, అంత సిగ్గుచాటు చర్య. ఒకవేళ ఎక్స్రేస్ మ్యాన్ అనే అతను తప్పు చేసినా కూడా రేఖలుగా యాక్షన్ తీసుకోండి. కొట్టడం అనేది ఎవరిచ్చారు మీకు అధికారం? ఎక్స్రేస్ మ్యాన్ కొట్టే అధికారం? నువ్వు ఎక్స్రేస్ మ్యాన్ గౌరవించే విధానం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్రేస్ మ్యాన్ ఈ రకంగా గౌరవిస్తారా? దండే శ్రీనివాసరావుని మానసికంగా అవమానపరిచి శారీరకంగా కొట్టి హింసించినందుకు గాను వేమూరు ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు మేము విన్నపం చేసుకుంటున్నాం. వేమూరు మండలం ఎస్ఐ గారు మమ్మల్ని ఆయమ్మాయిని పిలిచి అడగకుండా మా కొడుకుని నానా హింస పెట్టి కొట్టాడు, లాఠీ కాదు ఇవ్వండి, ఏమీ లేకుండా ఇట్లా చేశారండి, నిన్న రమ్మన్నారు, మేము వెళ్ళలేదు, మేము ఆయన దగ్గరికి వచ్చి మేము ఇట్లా చేసుకున్నాము, డిఎస్పి గారి దగ్గరికి వచ్చాం, కొట్టి ఇట్లా కొట్టాడండి ఎస్ఐ గారు, మరి జైలు వేస్తానన్నాడు, వేయమన్నాము, ఇక మాకు ఏ సమాధానం చెప్పకుండా కానిస్టేబుల్ ఆయన వెళ్ళిపోయారు, రేపు రండి అని, మేము నిన్న వెళ్ళలేదు, ఏదో ఈయన దగ్గరికి వచ్చి మరి మా మర పెట్టుకున్నామండి, మాకు అది ఏదో ఒకటి మాకు రక్షణ చెయ్యాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు వెనక్కి మళ్లింపుపై వాడి వేడిగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం.
ఉగాది పండుగ సందర్భంగా కరెంట్ ఛార్జీల పెంపు పథకాన్ని సీఎం జగన్ ప్రజలకు బహుమతిగా ఇచ్చారంటూ ఎద్దేవా చేసిన పట్టణ టీడీపీ నాయకులు. పెరిగిన పెట్రోల్, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.